Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కంచుకోటలో వైసీపీ క్లీన్ స్వీప్, టీడీపీ డక్అవుట్. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓట్ల లెక్కింపులో అధికార వైసీపీ తన ఆధిపత్యం స్పష్టంగా కనపరుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ పూర్తిగా స్వీప్ చేస్తూ ఉంటే మరోవైపు టీడీపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ స్వీప్ చేసి పడేసింది. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విప్ పిన్మెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అక్కడ ఓటమి లేకుండా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. విచిత్రం ఏంటంటే పీఆర్కే వైసీపీ నుంచే ఉప ఎన్నికలతో కలుపుకుని అక్కడ 3వ సారి గెలిచారు. ఇప్పటికే మాచర్ల మున్సిపాలిటీని కూడా స్వీప్ చేసేసిన పీఆర్కే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ 100% విజయాలు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే జోరు చూపించారు. నియోజకవర్గంలో మొత్తం 5 జడ్పీటీసీ స్థానాలను, 71 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. మండలాల వారీగా చూస్తే దుర్గి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14, వెల్దుర్తి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14, కారంపూడి మండలంలో మొత్తం ఎంపీటీసీ 15, రెంటచింతల మండలం మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 వైసీపీ ఖాతాలో ఏకగ్రీవంగా పడ్డాయి. మొత్తం మాచర్ల నియోజకవర్గంలో 71 ఎంపీటీసీ స్థానాలకు 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైసీపీ కైవసం చేసుకుంది. ఇక మొత్తం 5 జడ్పీటీసీ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అసలు ఇక్కడ టీడీపీ ఖాతాయే తెరవలేదు. అటు మున్సిపాలిటీలోనూ, ఇటు పంచాయతీల్లోనూ, ఇక ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోనూ టీడీపీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అంటే ఇక్కడ వైసీపీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతోంది. ఏది ఏమైనా పీఆర్కే సత్తా మామూలుగా చూపలేదు.